కడప జిల్లా కాశీనంద మండలం సావశెట్టిపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు సచివాలయ కన్వీనర్ ఎలిచర్ల నాగసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డితో పాటు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కండువకప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన నచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగిందని తెలిపారు మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎలిచర్ల వెంకటరమణారెడ్డి, వరుణ్ స్కూల్ కరస్పాండెంట్ వైసీపీ నాయకులు సుదర్శన్ రెడ్డి, నరసింహారెడ్డి, చిత్త రవిప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వీరనారాయణ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, కొండారెడ్డి, నాగేశ్వరరెడ్డి, బాలకులు రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ముచ్చాల ప్రసాదరావు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక కార్యక్రమం మనం సావిశెట్టిపల్లిలో పెట్టుకున్నాం. ఇందులో ముఖ్యంగా మురుకూరి కృష్ణారెడ్డి గారు, మురుకూటి కృష్ణారెడ్డి గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా చాలా పెద్ద కుటుంబం వారిది. ఆయన ముందు ఈ గ్రామానికి పంచాయతీకి సర్పంచ్గా కూడా ఆయన 5 సంవత్సరాలు పరిపాలించారు. ఒక మరి మొత్తం ఈ గ్రామంలో ఒక పార్టీకి నాయకుడిగా మొదటి నుంచి కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కుటుంబం. వీరి రాకతో ఈనాడు వైఎస్ఆర్ పార్టీకి గొప్పగా బలం చేకూరినటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. వీరు వీరి కుటుంబ సభ్యులు దరిదాపు చాలా దగ్గరగా ఉండేటువంటి కుటుంబ సభ్యులే ఒక 40 కుటుంబాలు ఈనాడు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఈయనకు మద్దతు ఇచ్చేటువంటి చాలా కుటుంబాలు కూడా వారితో పాటు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వీరి రాకతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలపడినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ గ్రామంలో మనందరం కూడా కలిసికట్టుగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆయన కూడా ఎందుకంటే ఒకప్పటి నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ కుటుంబాలతో కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం. అందుకనే మరి ఈ పార్టీలో చేరి ప్రజలకు మేలు చేస్తాం, సాయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో వారు ఈరోజు రావడం జరిగింది. మనం అనేక సంక్షేమ పథకాలు ఈనాడు పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నాం. మన బద్వేల్ నియోజకవర్గానికి మరి 405 కోట్ల రూపాయలు మొదటి విడతలో ఇచ్చాడు. అనేక పరిశ్రమలు పెద్ద ఎత్తున సెంచురీ ఫ్లై కానీ ఇంకా 400 ఎకరాల్లో అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం. అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు మనం తయారు చేస్తున్నాం. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు బీద ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతూ ఉంది. మన బద్వేల్ నియోజకవర్గానికి దరిదాపు ఆంధ్ర రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలకు మరి సంక్షేమ పథకాలన్నీ పెడితే మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం కూడా, వీరనారాయణ రెడ్డి గారు బ్రహ్మంగారి మఠానికి మండలాధ్యక్షులు, వారు ఈ ఊరికి అల్లుడు, ఆయన నాకు కూడా చాలా దగ్గర బంధువు వారు. సో వారు వారి అన్నదమ్ములు కూడా మరి మన నాగేశ్వర రెడ్డి, అదేవిధంగా కొండారెడ్డి గారు, వారి కుమారులు సీతారామరెడ్డి గారు, అదేవిధంగా అనేక మంది ఆశీస్సులు ఈనాడు మనందరికి కూడా మెండుగా ఉంది. వారి యొక్క సహాయ సహకారాలతో ఈ బద్వేల్ నియోజకవర్గాన్ని, మన కాశీనాయన మండలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేసుకోవడానికి అన్ని విధాలుగా సహాయ సహకరించినటువంటి చాలామంది కార్యకర్తలు. ఎందుకంటే సావిశెట్టిపల్లి నిజానికి నేను వరుకుంట్ల వాస్తవం అయినా కూడా ఇది నా సొంత గ్రామం అని చెప్పాలి. ఎందుకంటే నాకు నాకు భూమి ఇక్కడనే ఉంది, ఇంకెక్కడ కూడా లేదు. కాబట్టి నేను ఈ గ్రామానికి ఒక వ్యవసాయదారుని కూడా. అందుకని ఈ వీరితో ఇక్కడ ఉండే రైతులతో కానీ రైతు కూలీలతో కానీ నాకు ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. అంతేకాకుండా ఇక్కడ కానీ ఇటుకలపాడు కానీ అదేవిధంగా మరి వాళ్ళందరితో కూడా సంబంధాలు ఉంది. ఈ విషయంలో మరి అదేవిధంగా మా ప్రభాకర్ రెడ్డి కూడా ప్రత్యేకంగా, నేను ఇద్దరు ప్రభాకర్ రెడ్డిలు కూడా నాకు చాలా దగ్గర ఆప్తులు. వారి యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమం మనందరం కూడా జయప్రదం చేసినందుకు
ఉగాది పండుగ కూడా అనుకోకుండా మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు పేరున నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కువ వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ తీసుకొని పోవాలని నా కోరిక. ఆయన ఆశీస్సులతో మెండుగా ఉంటే మనం ఎంతవరకైనా ముందుకు దూసుకెళ్ళిపోతుంటాం. ఎక్కడైనా కూడా నాకు ఒక చిన్నది ఒక పేరు వచ్చింది. ఎక్కడ కూడా ఎంఆర్ ఆఫీసులు కానీ నాకు ఎవరైనా కానీ ఒక ఆప్త మిత్రులుగా వచ్చారు. నేను వాళ్ళ కాడి ఎదుగుంటూ ఉండి నా ఖర్చులతో నేను పోయి నేను పనిచేసుకొని వచ్చేదానికి సర్వసిద్ధంగా పనిచేశాను. కార్యకర్తలందరికీ ఈ రోజు కూడా గోవింద రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేదానికి సిద్ధంగా ఉండ ఆయనకు ఆయన ఆశీస్సులు నా మీద కన్నా మెండుగా ఉంటే నేను ఈ పంచాయతీని తీర్చిదిద్దడానికి చాలా సిద్ధంగా ఉంటా.